ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నీని. మీకు ఈరోజు చిక్కుడుకాయ టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చిక్కుడుకాయలు, చిన్న చిన్న చిక్కుడుకాయలన్నీ తీసుకున్నాను. ఇలా నేను కాయలు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన చిక్కుడుకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, అంతేనండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకుని దీంట్లో కొంచెం నూనె పెట్టుకోవాలండి. జీలకర్ర వేస్తున్నాను. చూడండి, కాయింది. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఈజీగా అయిపోతుంది. మీరు కుక్కర్లో వేసేసుకుంటే ఏ వంట అయినా తొందరగా అయిపోతుందండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగినాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కూడా కొంచెం వేగనిద్దాం. చూసారా, చక్కగా మగ్గిపోయింది. టమాటా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అన్నీ ఇందులో వేసేసుకుంటున్నా. ఒక్క నిమిషం ఏం చేసుకుని చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. చిక్కుడుకాయలు వేసేస్తున్నానండి. పచ్చియ్యనండి చిక్కుడుకాయలు. ఒకసారి తిప్పేసుకుని కొంచెం వాటర్ పోసుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటే చిక్కుడుకాయలు ఉడకాలి కదా, అందుకని వాటరు చాలండి కొంచెం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకుందాం. రెండు విజిల్స్ రాగానే, రెండు విజిల్స్ వచ్చినాక కట్టేసుకోండి స్టవ్. కూర అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది కూర. రెండు విజిల్స్ వచ్చేసింది. స్టవ్ కట్టేసుకుంటున్నానండి. రెండు విజిల్స్ వచ్చేసినాయి. స్టవ్ కట్టేస్తున్నా. చూసారా, ఎంత చక్కగా ఉడికిపోయిందో కూర. చాలా బాగుంది. చూసారా ఎంత చక్కగా ఉందో. దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసి చూపిస్తా. చూడండి, తొందరగా అయిపోతుందండి. కుక్కర్లో వేసుకుంటే ఏదైనా ఈజీగా అయిపోతుంది. చూడండి, చిక్కుడుకాయలు కాయలుగా, టమాటా కూర ఎంత బాగుందో. చిక్కుడుకాయ టమాటా మీరు కూడా ట్రై చేసి చూడండి.